కేంద్ర ప్రభుత్వం మూడు కొత్త చట్టాలను తీసుకొచ్చింది వ్యాపారానికి సంబంధించి. రైతు మొదటి యాక్ట్ ఏంటంటే రైతు తనకు పండించిన పంటని ఎవరికైనా ఎక్కడైనా అమ్ముకోవచ్చు. అసలు ఈ చట్టం ఎలా మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది? నిబంధనలు అంత పటిష్టంగా లేవు, పెట్టినా గానీ అంత పటిష్టంగా లేవు, అనుమానాలు ఏర్పడుతున్నాయి. అసలు ప్రభుత్వం ఎంఎస్పి గురించి చట్టాల్లో ఎందుకు దాన్ని ఇంక్లూడ్ చేయలేదు? వ్యాపార లావాదేవీలు ఎంఎస్పికి నిబంధనలు లోపడి మాత్రమే ఉండాలి అనేది తప్పనిసరిగా పెట్టవచ్చు. వ్యవసాయ రంగంలో తీవ్ర సంక్షోభం ఉంది, ఈ కారణంగానే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్తగా మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. దీనికి వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు ఉద్యమం చేస్తున్నారు. ఈ అంశాలపై సమగ్ర అధ్యయనం చేసిన అగ్రికల్చర్ యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ జలపతిరావు గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. అగ్రికల్చర్లో ఇప్పటివరకు చాలా సంక్షోభం ఉందని మనందరికీ తెలుసు. ఉదాహరణకు ఢిల్లీలో పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇటీవల వచ్చిన కొత్త చట్టాలకు వ్యతిరేకంగా అంటే ఈ మొత్తం క్రమం మనకేం చెప్తుందంటే వ్యవసాయంలో చాలా తీవ్రమైన సంక్షోభం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. అంతకుముందు మనం మీరు అసలు అగ్రికల్చర్ సెక్టర్లోకి ఎలా వచ్చారు? నేను పుట్టింది ఒక చిన్న వ్యవసాయ కుటుంబం. నిజంగా చెప్పాలంటే హై స్కూల్ వరకు ఊళ్ళో స్కూల్ ఉండేది. చిన్న వ్యవసాయ కుటుంబం కాబట్టి మా తల్లిదండ్రులు వ్యవసాయం మీదనే ఆధారపడాలి, వ్యవసాయం మీదనే ఒక అవకాశాలు అనేది జీవనోపాధి అంతా అక్కడే ఉంది. చదువు అనేది మనకు ఏదో కొంత అవగాహన పెరగడానికి, కొద్దిగా రావడానికి చదువు మాత్రమే అన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యవసాయ కుటుంబం. మీరు ఎక్కడెక్కడ చదువుకున్నారు? మీరు అంటే హై స్కూల్ వరకు ఊళ్ళోనే హై స్కూల్ ఉండేది. తర్వాత అప్పుడు ప్రీ యూనివర్సిటీ కోర్సుని ఒక సంవత్సరం వరకు పిఎస్సీ అనేది అంటే ఇంటర్మీడియట్ లాగా అది కరీంనగర్లో అయింది. తర్వాత బీఎస్సీ అగ్రికల్చర్, ఎంఎస్సీ అగ్రికల్చర్ హైదరాబాద్లో అగ్రికల్చర్ యూనివర్సిటీలో అప్పుడు రెండు రాష్ట్రాలు కలిసినప్పుడు చదువుకున్నటువంటిది. తర్వాత వెంటనే ఉద్యోగం కాబట్టి ఇక పై చదువులు అంటే పిహెచ్డీ అప్పుడు చేయటం వీలు కాదు కాబట్టి అప్పుడు ఉద్యోగంలో చేసేది. మళ్ళీ ఐఐటి ఖరగ్పూర్లో ఈ నీటి వాటర్ మేనేజ్మెంట్ దాని మీద పిహెచ్డీ కూడా చేయటం జరిగింది. సో పిహెచ్డీ చేసిన తర్వాత మళ్ళీ పరిశోధనలు అలాగే కొనసాగించటం. నాకు టీచింగ్ అవకాశాలు వచ్చినా కానీ టీచింగ్ విద్యార్థులకు చాలామంది చెప్పగలుగుతారు హైదరాబాద్లో ఉండి, కానీ గ్రామ స్థాయిలో రైతులతో పాటు ఉండి పరిశోధన చేయటం కానీ వాళ్ళకు అవగాహన కలిగించేటువంటి మక్కువ కొంతమందికే ఉంటుంది కాబట్టి వాళ్ళందరితో పాటు అటు వెళ్ళాలన్నటువంటి ఉద్దేశం కొద్దీ ఎప్పుడూ నేను హైదరాబాద్ ప్లేస్కు నేను ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపించలేదు. రైతులతో పాటు పనిచేసి రైతుల సమస్యలు అర్థం చేసుకొని ముందు ముందు వచ్చేటువంటి పరిశోధకులకు ఒక మార్గదర్శకంగా ఉండే అవకాశాలు వినియోగించుకోవాలని ఎప్పుడు పరిశోధనలో విస్తరణలో ఉన్నాను. అంటే పరిశోధన విస్తరణ కలిపినటువంటి ఒక రకమైనటువంటి ఉద్యోగ బాధ్యతలే నిర్వహిస్తూ వచ్చాను. సో మీరు రైతులతో ఎక్కువ కలిసి పనిచేశారు, సో హైదరాబాద్కి ఎట్లా వచ్చారు? ఉద్యోగ బాధ్యతల్లో వచ్చినప్పుడు హైదరాబాద్లో కూడా పరిశోధన సంచాలకుడిగా రావాలని ఉన్నాడు. పరిశోధన కాబట్టి పరిశోధనను రాష్ట్ర స్థాయిలో ఒక మార్గదర్శకం చూపెట్టాలి. వైశ్వరీత్యా ముగింపు దశకు వస్తుంది కాబట్టి సర్వీసు కొత్తగా పరిశోధనలోకి వచ్చే వాళ్లకు ఒక రకంగా మార్గదర్శకాలు ఏర్పరిచేటువంటి బాధ్యత డైరెక్టర్ రీసెర్చ్ హోదాలో రావాలనేటువంటి ప్రయత్నం చేశాను. అవకాశం రాలేదు, కానీ రిజిస్ట్రార్గా అది నిజంగా చెప్పాలంటే పరిశోధనలు చేసి రైతులతో తెలియని వాళ్ళు ఎవరు అడ్మినిస్ట్రేషన్ జాబ్ చేయాలన్నటువంటి ఇంట్రెస్ట్ ఉండదు. కానీ తప్పనిసరిగా ఇక చివరిలో రిటైర్ అయ్యే ముందు ఒక అవకాశం ఏర్పడటం అప్పుడు రకరకాల కారణాలతోటి అగ్రికల్చర్ యూనివర్సిటీలో రిజిస్ట్రార్ పదవి రెండు సంవత్సరాలు చేసి పదవి విరమణ పొందవలసి వచ్చింది. కానీ హైదరాబాద్కు వచ్చి రావడానికి ప్రధాన ఉద్యోగం ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ అంటే పరిశోధన విభాగానికి అధిపతిగా ఉండి ఈ పరిశోధన అంశాలం కాబట్టి దాన్ని కొత్త ఉద్యోగంలో చేరుతున్న వాళ్ళకి ఒక మార్గదర్శకంగా ఉండాలన్నటువంటి ఆలోచన కొద్దీ రావడం జరిగింది. డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా ఆ కార్యక్రమాన్ని హైదరాబాద్కి వచ్చి అడ్మినిస్ట్రేషన్లో ఉంటే తప్ప అది అవకాశం లేదన్నటువంటి ఉద్దేశం కొద్ది హైదరాబాద్కి రావచ్చు. సో ఇక్కడ ఎట్లాంటి రీసెర్చ్ మీరు చేపట్టారు? ఇక్కడ ఏమిటంటే మాది మేము చదువుకున్నది కానీ చేసింది అగ్రానిమెంట్, దాంట్లో పంటల సాగు ముఖ్యంగా ఎరువులు కానీ నీటి పారుదల కలుపు నివారణ తర్వాత ఏ పంట తర్వాత ఏ పంట వేసుకోవాలి ఈ పంటల యొక్క ఆర్థికంగా అంటే ఖర్చు కానీ ఆర్థికంగా ఏ పంటల సరళి ఏ ప్రాంతానికి బాగుంటుంది ఏ భూమిలో ఎలాంటి పంటలకు బాగుంటుంది అన్నటువంటి అంశం మీద పరిశోధన చేసినప్పుడు తెలంగాణ భూములకు చాలా రకాల పంటలకు అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో నేను ఎక్కువ చేయటం బట్ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి భూములకు అక్కడ ఉన్న వర్షపాతానికి అన్నిటికీ ఏ పంటలు సాగు చేయాలన్న దాని మీద ఎక్కువగా ఉంటాం. తర్వాత ముఖ్యంగా ఎరువుల వాడకంలో ఒక శాస్త్రమైన పద్ధతి రైతులకు అవలంబించట్లేదు. కారణం ఏంటంటే మనం నిజంగా పాలంటే విస్తరణలో అంతగా సలహాలు డైరెక్ట్గా రైతుల దగ్గరికి వెళ్ళకపోవటం. సో ఎరువుల వాడకంలో చాలా జాగ్రత్తలు వహించాలి. ఏ ఎరువు వాడటం వల్ల భూమి లోపల
ఎక్కువగా ఎరువులు ఈ పోషకాలు కొన్ని పెరిగిపోవటం కొన్ని తగ్గిపోవటం సమన్వయ లోపం ఎక్కువ ఏర్పడటం వల్ల రైతుకు ఆర్థికంగా నష్టపోతుందని పంట దిగుబడులు జరగడం ఒకటి కాబట్టి ఈ అంశాల మీద ఎక్కువ ఒకటి మూడోది కొన్ని పంటలు ఈ కొంచెం మన దగ్గర ఉత్తర తెలంగాణ చూసినట్టయితే కొంచెం నీటిపారుదల పెరుగుతూ వచ్చింది ఎస్ఆర్ఎస్పి కావచ్చు కొన్ని బోర్ బావులు కావచ్చు కొంచెం ప్రాంతాలు కాబట్టి మూడు పంటలు సాగు చేసే అవకాశం ఉన్న ప్రాంతంలో ఈ పంటల సరళి ఎలా ఉండాలి ఏ పంటలు ఏ కాలంలో వేసుకుంటే రైతుకు బాగుంటుంది రైతుకు బాగుంటుంది పాటు భూసారాన్ని కాపాడుకొని ఒక శాశ్వతంగా మనకు నష్టం జరగకుండా వాతావరణంలో కానీ ముఖ్యంగా భూసారాన్ని కాపాడుకొని అటువంటి పద్ధతులలో ఏ పంటలు సరళి బాగుంటుంది ఏ విధంగా ఎరువులు వాడాలన్న దాని మీద ఎక్కువగా పరిశోధన కొనసాగించాం ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం మూడు కొత్త చట్టాలను తీసుకొచ్చింది వ్యవసాయానికి సంబంధించి దానిపైన పెద్ద ఎత్తున ఢిల్లీలో ఆందోళన జరుగుతుంది దానిపై ఏమంటారు అసలు ఆ చట్టాల్లో ఏముంది మూడు చట్టాల్లో మనం రెండు మొదటి చూసుకున్నట్టయితే మొదటి దేశం మొత్తం మీద రైతు మొదటి యాక్ట్ ఏంటంటే రైతు తనకు పండించిన పంటని ఎవరికైనా ఎక్కడైనా అమ్ముకోవచ్చు నిబంధనలు ఏమి లేవు మీరు మార్కెట్ కమిటీకే వెళ్ళి అమ్ముకోవాల్సిన అవసరం లేదు మీరు ప్రైవేటు వ్యాపారస్తులకు మీకు నచ్చిన ధరకు అమ్ముకోవచ్చు అన్నది ఒక అంటే ఇదివరకు జరుగుతున్నది అక్కడక్కడ దానికి ఒక రెగ్యులేటరీగా యాక్ట్ కింద తీసుకొచ్చారు మీకు పర్మిట్ చేస్తున్నాము మీరు ఎక్కడన్నా అమ్ముకోవచ్చు అని ఇది కొత్తగా తీసుకొచ్చింది ఏం కాదు అక్కడక్కడ జరుగుతుంది అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు బీహార్ కొన్ని రాష్ట్రాలు చూసినా ఆంధ్రాలు చూసినా కానీ చాలామంది ప్రైవేటే ఇప్పుడు మన తెలంగాణలో చూసినట్టు మార్కెట్కి వచ్చేది కొన్ని పంటల ఉత్పత్తులు కొన్ని వస్తున్నాయి మిగతా చాలా రకాల పంటల ఉత్పత్తులు బయటనే అమ్ముకుంటున్నారు కానీ అమ్ముకుండవలసిన అవసరం మార్కెట్కి అవసరం ప్రత్యేకంగా అవసరం లేదు అన్నటువంటిది ఈ చట్టం ఈ చట్టంలో జరుగుతున్న దానికి ఒక రెగ్యులేటరీ నిజంగా చెప్పాలంటే మేము అధికారికంగా ఈ మొదటిది రెండు చట్టాలు రెగ్యులేటరీ మెకానిజమే అంటే దానికి ఏదో అధికారికంగా చెప్పుకుంటూ జరుగుతున్న దానికి మేము ఏదో అది ఏమంటారు శంకులోబోస్ తీర్థంలాగా జంగినట్టుగా చేస్తున్నాము అన్నది ఇది కొత్తగా తీసుకొచ్చింది కాదు అలాగని చెప్పేసి వీళ్ళు ఏదో కొత్తగా నిబంధనలు పెట్టింది కాదు ఉన్నదానికి అధికారికంగా మేము మీకు ఒప్పుకుంటున్నాము అధికారికంగా పర్మిషన్ ఇస్తున్నాం అనేది మొదటిది రెండోది ఏంటంటే ఒప్పంద వ్యవసాయం ఈ ఒప్పంద వ్యవసాయంకు ఆల్రెడీ మన భారతదేశంలో వేరే దేశాల్లో చాలా ఒప్పంద వ్యవసాయాలు జరుగుతాయి మన భారతదేశంలో కూడా కొన్ని పంటలకు కొన్ని రాష్ట్రాల్లో ఒప్పంద వ్యవసాయం జరుగుతుంది మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో చూసినట్టయితే ఎక్కువగా విత్తనోత్పత్తి పూర్తిగా ఒప్పంద వ్యవసాయం మీద జరుగుతుంది ప్రైవేట్ కంపెనీలు కావచ్చు మన ఏది ప్రభుత్వ సంస్థ విత్తన అభివృద్ధి సంస్థలు కూడా రైతులతోటి ఒప్పందం చేసుకుని మీ విత్తనం బండి ఇవ్వండి మేము ఈ రేటు కొంటాం వాళ్ళకు రైతులకు ఇష్టపడితే ఆ విత్తనాన్ని పండిస్తున్నారు కంపెనీకి ఇస్తున్నారు ప్రభుత్వానికి ఇస్తున్నారు ఒక రూపాయి చిన్న రూపాయి ఒప్పందం కాబట్టి కొన్ని రాష్ట్రాల్లో మహారాష్ట్ర దేశం మొత్తం చూసినట్టయితే కొన్ని కొన్ని రాష్ట్రాలలో కొన్ని పంటల ఉత్పత్తులు ఒప్పంద వ్యవసాయం మీద జరుగుతున్నాయి దీంట్లో వీళ్ళు ఒప్పంద ఈ చట్టం తీసుకురావటం ఏంటంటే దీనికి ఒక లీగల్ అంటే న్యాయపరమైనటువంటిది ఒక చట్టం రూపకంలో ఏర్పడతాం ఇంతకుముందు ఇద్దరి మధ్యన ఒప్పందం ఉండేది ఆ ఒప్పందానికి ఒకవేళ అమలు కాకపోతే చర్య తీసుకోవడానికి ఎవరి దగ్గర అవకాశం లేదు చర్య అన్నప్పుడు డెఫినెట్గా కంపెనీ దగ్గరనే తప్పులు ఉంటాయి ఎందుకంటే కంపెనీ మేము కొంటామని చెప్పేసి తీరా కొన్న తర్వాత మార్కెట్లో రేట్ లేకపోతే తప్పించుకొని పోవటం విత్తనం దగ్గర కూడా అట్లాగే జరిగింది సార్లు విత్తనం బాగలేదు నాణ్యత విత్తనం సరిపోయినంత మోతాదులు వస్తే రైతు దగ్గర విత్తనం కొనకపోయేది అంటే దీనికి తప్పులు ఉన్నాయి నువ్వు సరిగ్గా విత్తనం పండించలేని ఏదో సాకులు చెప్పి తప్పించుకునేవాళ్ళు కాబట్టి అలాంటివి ఉండొద్దు ఈ ఒప్పందాన్ని చట్టబద్ధం చేయాలి మీరు మన ఇద్దరి మధ్యన ఒక ఒప్పందం కుదిరినప్పుడు దాన్ని తప్పనిసరిగా అధికార వ్యవస్థ మధ్యలో ఉండి ఒప్పందాలను ధృవీకరించి ఈ ఒప్పందం అమలు కాకపోతే తీసుకోవాల్సిన చర్యలు ఎందుకు పెట్టాలన్నటువంటి ఉద్దేశం కొద్దీ తీసుకొచ్చింది అంటే సమస్యకు పరిష్కారం చూపెట్టడానికి ప్రయత్నం చేసినా ఇంకా కొన్ని సమస్యలు వస్తాయి ఏదైతే ఒక మార్పు చేసినప్పుడు ఒక ఒక వైపు మార్పు చేసినప్పుడు ఇంకా నాలుగు రకాల ఇతర సమస్యలు కూడా వస్తాయి మీరు బండి ఇవ్వండి ముందే రేట్ ఫిక్స్ చేసుకోండి ఈ పంట బండి ఇవ్వండి ఈ పంటకు నేను ఈ రేట్ ఇస్తాను ఆ పంట పండిన తర్వాత అతను కొనటం దీంట్లో ఇది శాస్త్రపరంగా కానీ ఆర్థికమైన యాక్ట్ ప్రకారం ఏంటంటే ఒప్పందం కుదిరినప్పుడు ఆ రైతుకు కావాల్సిన అన్ని రకాల సహకారం కూడా కంపెనీ అందిస్తుంది అది రైతు కావాల్సిన అడిగితే ఇస్తారు సపోజ్ మాకు కావాల్సింది ఏదైనా ఇంప్లిమెంట్ కావాలి పర్టికులర్ పంట పండియాలంటే లేకుంటే కొంచెం సాంకేతిక సహాయం కావాలి ఇలాంటివన్నీ కూడా దాంట్లో అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొత్త పంటలకు కొత్త పద్ధతులకు ముఖ్యంగా ఈ రోజులలో మెకనైజేషన్ కొంచెం అంటే యంత్రీకరణ అది ఎక్కువ అవుతుంది అలాగే కొన్ని కొత్త పంటలు కొత్త పద్ధతులు తర్వాత కొన్ని పంటలకు వేరే దేశాలకు ఎగుమతి చేయాలంటే ముఖ్యంగా పురుగు మందుల వాడకంలో చాలా జాగ్రత్తలు తీసుకోకపోతే కొన్ని రకాల పురుగు మందుల అవశేషాలు ఉంటే వేరే దేశాలకు మన పంటలు చాలా వరకు పోవట్లేదు మనకు ఇది పెద్ద ఒక సమస్యగా ఏర్పడ్డది కొన్ని దేశాలకు మన ఉత్పత్తులు పంపాలంటే వారిని నానా రకాల పరీక్షలు చేసి
ఇది సరే స్టాండర్డ్స్ లేవని చెప్తున్నారు. కానీ రైతు పరంగా వచ్చినప్పుడు అన్ని నిబంధనలు పాటించడం రైతుకు వీలు కాదు. కాబట్టి ఇది కూడా ఒక రకమైనటువంటి ఆలోచన ఉంది. ఈ ఒప్పంద వ్యవసాయంతో కొన్ని పంటల ఉత్పత్తులకు వేరే దేశాలకు ఎగుమతి చేయడానికి, కొద్ది నాణ్యమైనటువంటి ఉత్పత్తులు ఎవరికి అవసరమైన దాంతో పండడానికి, తర్వాత రైతు కొద్దిగా రకరకాల సాయం చేస్తారని. మూడవది ఏం చేశారంటే వీళ్ళు అత్యవసర చట్టం కింద ఎప్పుడో 1958 దాని మీద అత్యవసర చట్టంను కొంచెం మార్పు చేసి కొన్ని రకాలైనటువంటి ఆహార ఉత్పత్తులు ఇదివరకైతే అంటే ఉన్నాయో వాటిని బయటకు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఆలుగడ్డ కావచ్చు, ఉల్లిపాయ కావచ్చు, ఇలాంటివన్నీ కొన్ని పంటలు. దీనికి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి వాదన ఏంటంటే, వ్యాపారస్తులు ఎక్కువ మొత్తంలో మార్కెట్లోంచి కొనడానికి భయపడి కొంత మొత్తం మాత్రమే కొని వాటిని దాయటం, ఉల్లిపాయలు అనుకోండి ఇలాంటివన్నీ కొనుక్కొని కోల్డ్ స్టోరేజ్లు అత్యధికంగా పద్ధతుల్లో నిల్వ చేస్తే తప్ప వాటి నాణ్యత తగ్గిపోతుంది. చాలా మనకి జనరల్గా సైంటిఫిక్గా కూడా అడ్మినిస్ట్రేటివ్ నివేదికలు ఏం చెప్తున్నాయంటే, మన భారతదేశంలో చాలా రకాల ఆహార ఉత్పత్తులు సరిగ్గా నిల్వ చేయలేక, లేకుంటే ఫీడ్ లోపల పురుగులకు ఇట్లాంటి తెగుళ్లకు చేయాలి. దాదాపు చాలా ఉత్పత్తి నిత్యం ఉపయోగించేది కావచ్చు, పంట ఉత్పత్తులు కావచ్చు, దాంట్లో స్టోరేజ్ సరిగ్గా లేక, ఇప్పుడు బియ్యం కూడా మనం సరిగ్గా స్టోరేజ్ చేయకుండా చాలా రకాల బియ్యం నాణ్యత కోల్పోతుందని చాలా అంటే నానా రకాల నివేదికలు, అదొకటి ఉన్నది. రెండోది, ఈ ఎవరైతే వ్యాపారస్తులు నిల్వ చేసి చేంజ్ సిస్టమ్లు అంటే రైతుల దగ్గర కొని వినియోగదారులు చేర్చేటువంటి క్రమంలో ఈ చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నాం, మాకు కొద్దిగా సడలింపులు చేస్తే మేము రైతుల నుంచి ఎక్కువ మొత్తంలో కొంటాము, కొని సరిగ్గా నిల్వ చేస్తాం, నిల్వ చేసి నష్టపోకుండా చెడిపోకుండా చూసి మళ్ళీ పంపిణీ వ్యవస్థలకు తీసుకొస్తాం అన్నటువంటి వాళ్ళు అడిగినారు. లేదా నివేదికలు కూడా కొన్ని రకాలుగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి కొద్దిగా సడలింపు చేద్దాము. సడలింపు చేస్తున్నప్పుడు ఒక రకమైనటువంటి భయం ఏర్పడుతుంది. వీళ్ళు రేపు మొత్తం పెట్టుకొని గుత్తాధిపత్యంగా చేలో పెట్టుకొని విపరీతంగా ధరలు పెంచి అవసరం ఉన్నప్పుడు మాత్రమే వదిలేయటం, అంతసేపు నిల్వ ఉంచుకునేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఎసెన్షియల్ కమాడిటీస్ అంతే, వాటిని కొంచెం నిల్వ ఎక్కువ ఉంచుకోకుండా ఎప్పటికప్పుడు వీటిని ఎప్పుడైతే అత్యవసర సరుకుల చట్టం నుంచి బయటకు తీసుకొచ్చారో ప్రమాదం ఏమిటి ఆలోచించింది. కాబట్టి దాన్ని ప్రభుత్వం ఆలోచించి ఏంటంటే, దీని ధరలు ఒక లెవెల్ కంటే పెరిగినప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వం దీంట్లో జోక్యం చేసుకొని స్టాకింగ్ దాన్ని నిబంధన సడలించుకునేటువంటి శక్తి అంటే నిబంధన మాత్రం పెడుతున్నాం అన్నారు. దానికి కొన్ని పెట్టారు, 3 సంవత్సరాల 3 పంటల కాలంలో యావరేజ్ ధర కంటే ఎక్కువ పెరిగినప్పుడు తప్పనిసరిగా ఎవరి కంపెనీ అయితే దాచి పెడుతుందో వాళ్ళ మీద చర్యలు తీసుకుని మళ్ళీ ప్రజా కంపెనీ తీసుకొస్తామన్నారు. అసలు ఈ చట్టం ఎలా మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది? మొదటి చట్టం తీసుకున్నట్టు రైతు ఎవరికైనా ఎక్కడైనా అమ్మాలన్న దాంట్లో సమస్య ఎక్కడవుతుందంటే, రైతుకు అమ్ముకోవాలన్నప్పుడు ఈ కొనేవాళ్ళు ఎవరు, వాళ్ళు ఎక్కడ రిజిస్టర్ చేసిండ్రు, చట్టంలో పెద్దగా వాళ్ళు రిజిస్టర్ చేయాలి, వాళ్ళకు లైసెన్స్ ఇవ్వటం కానీ, వాళ్ళు రిజిస్టర్ అంటే ఏమవుతుందంటే అతని ఊరు ఏంటి పేరు మీకు తెలుసు కదా, అంత ఫుల్గా అంత సమాచారం ఉండాలి. రెండోది, అతను మళ్ళీ రైతుకు తిరిగి డబ్బులు ఎప్పుడు ఇస్తున్నాడు, ఎట్లా ఇస్తున్నాడు, ఎంత జాప్యం చేస్తున్నాడు, ఇది కూడా ఒక పెద్దగా నిబంధనలు అంత పటిష్టంగా లేవు. పెట్టినా కానీ అంత పటిష్టంగా లేవు, అనుమానాలు ఏర్పడుతున్నాయి. ఎవడో వచ్చేసి రైతు దగ్గర కొనుక్కొని వెళ్ళిపోయి దాటేసి వెళ్ళిపోయో, లేకపోతే నాకు నష్టం వచ్చిందని, లేకుంటే ఐపీ పెట్టి నానా రకాలు అయిపోయినా, బ్యాంక్ కరప్ట్ అయిపోయినా, చూసాం కదా బ్యాంకు లోన్ తీసుకొని నానా రకాల 1 లక్ష కోట్లు పోయినటువంటి సందర్భంలో మామూలు చిన్న రైతు దగ్గర కొనుక్కొని పోయి ఊరు పేరు లేనివాడు వచ్చి నా దగ్గర కొనుక్కొని తర్వాత 3 రోజుల తర్వాత ఇస్తాను, 30 రోజులకు లేదు, 3 నెలలకు లేదు, ఇట్లాంటి వస్తాయి. చాలాసార్లు చూసాం మనం, ఎంతోమంది ఊళ్ళల్లో వ్యాపారస్తులు కొనుక్కొని వెళ్ళిపోయి జాడ తడేకుండా పోయారు. కాబట్టి ఇది చాలా పెద్ద సమస్య అవుతుంది. కాబట్టి దీనికి ఏమి నిబంధనలు సరిగ్గా పెట్టలేదు, ఈ నిబంధనలు పూర్తిగా పెట్టాలి. కొనుగోలుదారుకు పూర్తిగా రిజిస్టర్ చేయాలి, అతని బ్యాంక్ అకౌంట్ ఉండాలి, అతను ఎవరి దగ్గర ఎంత కొంటున్నాడు, అతను కొన్న తర్వాత ఎవరికి ఎంత సమయంలో డబ్బులు ఇచ్చిన అనేటువంటి ఒక పూర్తిగా చెక్కింగ్ వ్యవస్థ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ తప్పనిసరిగా ఉండాలి. దీటి మీద ఒక పటిష్టమైనటువంటి రూల్స్ రాయలేదు, రాయనప్పుడు అందరికీ అనుమానం వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఒక మెకానిజాన్ని ఏర్పాటు చేయలేదు, ఇప్పటి వరకు చేయలేదు అంటే పటిష్టంగా ఉంటుంది అని చేయలేదు. ఉన్నది మాకు అధికార వ్యవస్థ ఉంది చేస్తాము అని అంటారు. చేస్తాము అన్నది వేరు, చేసినాము ఉన్నది అన్న భరోసా వేరు. మీరు అన్నట్టుగా ఒక పద్ధతి తీసుకొచ్చినప్పుడు భరోసా ఉండాలి, ఎస్ ఖచ్చితమైనటువంటి ఉంది అంటే వేరు. చేస్తాము చూస్తాము అంటే చాలాసార్లు చూస్తాం కదా, చేస్తాము చూస్తామంటే అది అసలు అంత పూర్తిగా పటిష్టంగా చట్టం ఉన్న తర్వాతనే అమలు పరచడంలో నానా రకాల ఇబ్బందులు ఏర్పడతాయి అధికార వ్యవస్థ మనం చూస్తాం. కాబట్టి అదొకటి, నాణ్యత ఎవరు డిసైడ్ చేయాలి, కొంటున్నది ఎవరు, అతను ఎప్పుడు ఇస్తాడు, వీటి మీద పర్యవేక్షణ ఎవరిది. రైతు పర్యవేక్షణ చేయాలంటే వీలు కాదు అతనికి ఉన్నటువంటిది. కాబట్టి వ్యాపారస్తుడు బలిష్ఠుడు, అక్కడ అమ్ముతున్నటువంటి రైతు బలహీనుడు. కాబట్టి బలవంతుడికి బలహీనుడికి మధ్యన
మీరు పెళ్లి చేసినట్టయితే ఆ సంసారం జరగడానికి అవకాశం లేదు. కాబట్టి రైతు ఎక్కడికైనా ఎవరికైనా అమ్ముకోవచ్చు అన్నది చూడడానికి బ్రహ్మాండమైనటువంటిది. కానీ బలహీనుడైన రైతు బలవంతుడైనటువంటి వ్యాపారస్తుడికి జరుగుతున్నటువంటి ఈ వ్యాపారంలో భరోసా ఇచ్చేది ఎవరు? దానికి రైతుకు అండగా ఉండేది ఎవరు? కాబట్టి ఈ వ్యాపారస్తుల మీద పూర్తి నిఘా కానీ పెట్టేటువంటి వ్యవస్థ ఉంటే తప్ప రైతు ఎక్కడైనా ఎవరికైనా అమ్మేయగలన్నది ఒకటి. అంటే మూడో చట్టం పెద్ద రైతుకు ఒక రైతు పంట ఉత్పత్తి చేసి అమ్మడానికి మూడో చట్టం రైతుకు సంబంధం లేదు. కానీ రైతు కూడా వినియోగదారుడే అన్నప్పుడు మళ్ళీ మూడో చట్టం కూడా రైతుకు ఇండైరెక్ట్గా పడుతుంది. కాబట్టి రెండు చట్టాల్లో వచ్చేటువంటి ఏంటంటే ఈ వ్యవస్థలో ప్రభుత్వ అధికార వ్యవస్థ సర్వీసెస్ ఎలా ఇస్తుంది, ఈ మధ్యన వచ్చేట విభేదాల పరిష్కారం ఎవరు? ఇప్పుడు కాంట్రాక్ట్ ఫార్మింగ్ మీద విభేదాలు వస్తాయి. నేను ఒప్పుకున్నాను, నేను ఒప్పుకున్నా కానీ కొనను, నాకు నాణ్యత బాగలేదు అని ఏదో విధంగా చాకులు చెప్తాడు. రైతు కూడా నిజంగా చెప్పాలంటే నాకు ఒప్పుకున్నాను కానీ నీవు నీ రేటు కంటే నాకు పక్కన వేరే వాళ్ళు ఎక్కువ రేటుకి ఇస్తున్నారు కాబట్టి నేను బయట అమ్ముకుంటాను నీకు అమ్మను అన్నటువంటి ఈ విభేదాల పరిష్కారం చేయడానికి ఇప్పుడున్నటువంటి చట్టంలో జిల్లా అధికార యంత్రాంగము అంటే కలెక్టర్ కావచ్చు సబ్ కలెక్టర్ కావచ్చు వీళ్ళు బాధ్యత తీసుకుంటారని రాశారు. అంటే కన్జ్యూమర్ ఫోరం కానీ కోర్టులు కానీ ఇప్పుడున్నటువంటి కోర్టులలో అయితే చాలా సమయం పడుతుంది కాబట్టి అధికార వ్యవస్థ ఈ చర్య తీసుకు. కానీ అందరు నిపుణులు కానీ ఇట్లాంటి మేధావులు కానీ అందరు ఏంటంటే ఇప్పుడున్నటువంటి జిల్లా కలెక్టర్ కానీ వీళ్ళకు అధికారులకు వాళ్ళకు రోజువారు పనులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో ఉన్నటువంటి రైతాంగానికి కేసులు కూడా ఎక్కువ, చిన్న చిన్న రైతులు కాబట్టి అందరిది ఒక్కొక్క కేసు వస్తుంది, చాలా సమస్యలు వస్తాయి. ఈ సమస్యలకు పరిష్కరించడానికి కానీ సమస్యలు వినడానికి కానీ ఈ అధికార వ్యవస్థకు సరిపోదు. కాబట్టి దీనికి అగ్రికల్చరల్ కోర్ట్స్ వ్యవసాయ కోర్టులు ఏర్పరచాల్సిందే. ఎందుకంటే సమస్యలు చిన్నవి కావు, ఏదో ఒకటి సంవత్సరానికి ఒకటి రెండు వచ్చే కేసులు కావు, రోజుకు వందల కేసులు వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి వీటన్నిటికీ ఇప్పుడున్నటువంటి చట్టంలో రూపొందించినటువంటి అధికార వ్యవస్థ కాదు, దీనికి గ్రామ కోర్టులే అంటున్నారు. సరే గ్రామ కోర్టులు కాకుండా వ్యవసాయ కోర్టులు సపరేట్గా, ఇప్పుడు కన్జ్యూమర్ ఫోరం అనేది జనరల్గా ఉన్నది, అట్లాంటి కన్జ్యూమర్ ఫోరం అగ్రికల్చర్ సంబంధించినటువంటి డిస్ప్యూట్ మెకానిజం, ఇది చాలా అవసరం ఉందని అందరూ చట్టం సపోర్ట్ చేసిన వాళ్ళు చట్టం నుండి ఉన్నటువంటి లొసుగులు అని చెప్పేవాళ్ళు అందరూ యునానిమస్గా చెప్తున్నది. ఈ డిస్ప్యూట్ అంటే రిడ్రెసల్ అంటామని ఈ పరిష్కరించే విధానం, ఈ రైతుకు సొమ్ము చెల్లించే విధానం లోపల పూర్తి స్థాయి చట్టంలో మార్పులు చేసి చట్టం లోపల పూర్తిగా అవగాహన కలిగించేసి ఇవన్నీ చేసేంత వరకు ఈ చట్టాన్ని మీరు కనుక కొంతమంది డైరెక్ట్గా వ్యతిరేకిస్తున్నారు, కొంతమందిలో అనుమానాలు అలాగే ఉన్నాయి, ఇవన్నీ సమస్యలు వస్తే ఏమిటి అని ఆలోచిస్తున్నారు. మీరు ఏదో చేసింది బాగుండొచ్చు కానీ రేపు దీనికి సమస్యలు కూడా వస్తాయి కదా, వాటిని కూడా పరిష్కరించవలసింది. ఒక చట్టం వస్తున్నప్పుడు ఇన్ని కోణాల నుంచి ఆలోచించవలసి ఉంటుంది కాబట్టి దాంట్లో చేయలేదు. ఇంకా ఒక రకమైనటువంటి ఆలోచన కొంతమందిలో ఏమొస్తుందంటే రైతు సంఘాలు కొంతమంది బహుశా ఢిల్లీలో చేస్తున్నటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు ఉద్యోగులు లేనటువంటి రైతు సంఘాలు అలాంటి వాళ్ళు కూడా చాలామంది ప్రైవేటు వ్యాపారస్తుడు ఎంఎస్పీకి లోబడి మాత్రమే పంట కొనుగోలు చేయాలి, అంతకు తక్కువ పోయి గ్రామాలలో రైతుల దగ్గర కొనడానికి వీలు లేదన్నది నిబంధనలో తప్పనిసరిగా ఉంచాలన్నది చాలామందిలో డిమాండ్. అసలు ప్రభుత్వం ఎంఎస్పీ గురించి అసలు చట్టాల్లో ఎందుకు దాన్ని ఇంక్లూడ్ చేయలేదు, చేస్తే గవర్నమెంట్కి అభ్యంతరం ఏంటి, ఏం చెప్తుంది గవర్నమెంట్? ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే చట్టంలో ఎంఎస్పీ అనేది ఇదివరకు ఉన్నది, ప్రభుత్వం ఎంఎస్పీ ప్రకటిస్తూనే ఉంది, మార్కెట్లో ఎంఎస్పీ ప్రకారం ప్రభుత్వ సంస్థలు కొన్ని కొంటున్నాయి, కొన్ని వస్తువులు ఎక్కువ కొంటున్నాయి కొన్ని తక్కువ కొంటున్నాయి, కాబట్టి ఎంఎస్పీ అనేది ప్రభుత్వం నిత్యం ప్రకటిస్తుంది. ఎంఎస్పీ ప్రకారం కొన్ని ఉత్పత్తులు ఏదైతే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ వాటి ప్రభుత్వం కొంటుంది, అదే వ్యవస్థ ఉంటుంది అన్నారు. కానీ అదే వ్యవస్థ ప్రైవేటు వాళ్ళకు కూడా వర్తిస్తుంది, ప్రైవేటు వాళ్ళు కూడా దానికి లోబడే ఉండాలి, దానికి తక్కువ చేసి కొనకూడదు అన్నది తప్పనిసరిగా పెట్టాలన్నది. అది ప్రభుత్వం కూడా బహుశా ఈ మధ్య చూసాం ప్రైమ్ మినిస్టర్ కానీ అగ్రికల్చర్ మినిస్టర్ కానీ ఒప్పుకున్నారు, అంటే రైతుల నుంచి అందరి నుంచి వచ్చేసరికి ఎంఎస్పీని వదిలేసినట్టయితే ప్రైవేటు వ్యాపారస్తులు విచ్చలవిడిగా గ్రామాల్లో కొంటారు, రైతును అంటే రైతును బలవంత పెట్టడం కాబట్టి రైతుకు తప్పనిసరి పరిస్థితులలో అమ్ముకుంటాడు కాబట్టి అది పెడితే కొద్దిగా ఓ రకమైనటువంటి భయం ఉంటుంది, ఓ రకమైనటువంటి రైతుకు భరోసా ఉంటుంది, ఓహో నాకు ఇంత ధర పెట్టాల్సిందే, ఇది ప్రభుత్వం ప్రకటించిన ధర కాబట్టి ఇది ఉండాలన్నది ఒక నిబంధన ఇది అనుకుంటున్నా. బహుశా ప్రభుత్వం కూడా ఒప్పుకోక తప్పదు, అది బహుశా రిటర్న్గా ఇస్తున్నది, అది తప్పనిసరిగా చట్టంలో మార్పు చేయడానికి ఒప్పుకున్నది, ఇది ఒప్పుకోవాలని కూడా అంటున్నారు. కానీ దీంట్లో మళ్ళీ ఒకటి ఏంటంటే ఏ నాణ్యతది, అంటే నాణ్యత కదా, ఇప్పుడు మనం ఎంఎస్పీ అనేసరికి మార్కెట్లో నాణ్యత ప్రమాణాలు ఉండాలి, మరి నాణ్యత ప్రమాణాలు తక్కువ ఉన్నటువంటి ఉత్పత్తులు చాలా వస్తాయి,
ముఖ్యంగా పెరిషబుల్స్లో అంటే చెడిపోయేటువంటి వాటిల్లో చాలా రకాలు ఉంటాయి. కొన్ని బ్రహ్మాండమైన క్వాలిటీ ఉంటాయి, నాణ్యత ఉంటాయి, కొన్ని ఏమో తక్కువ క్వాలిటీ ఉంటాయి. మనం టమాటో చూసామనుకోండి, ఒక 50-60% చాలా నాణ్యతగా ఉంటుంది, కొద్ది కొంత తక్కువ ఉంటుంది. కాబట్టి మొత్తానికి ఎంఎస్పి పెట్టాలంటే కొంతమంది వ్యాపారస్తులు ఒక రకమైనటువంటి ఇబ్బంది. కాబట్టి దీన్ని ఏదో విధంగా పరిష్కరించుకునేట్టు పెట్టాలి. కానీ ప్రైవేట్ వ్యాపారస్తుడు నా ఎంఎస్పికి లోబడి మాత్రమే కొనాలి, ఎంఎస్పికి వదిలేసి ఇచ్చడవిడిగా కొనకూడదు అనేది ఒక నిబంధన పెట్టకపోతే రేపు గ్రామాలలో చిన్న సన్నకారు రైతులు వ్యాపారస్తులు ఓ రకంగా అన్యాయం చేసి దోపిడీ చేసే అవకాశాలు ఉన్నాయన్నది మాత్రం ఒప్పుకుంటున్నారు. బహుశా ప్రభుత్వం కూడా ఒప్పుకుంది, ఎంఎస్పికి లోబడి మాత్రమే ప్రైవేట్ వ్యాపారస్తుడు గ్రామాలలో రైతుల దగ్గర కొనాలనేది నిబంధన పెట్టక తప్పదు. కానీ ఎందుకు ఇది ఎంఎస్పిని ఈ చట్టాలలో ఎందుకు ఇంక్లూడ్ చేయట్లేదు అంటే వాళ్ళ వాదన ఏంటంటే ఎంఎస్పిని తీసేయట్లేదు, ఎంఎస్పి ఆల్రెడీ ఒక చట్టం కాదు, మేము ఇప్పుడు ప్రకటిస్తూనే ఉన్నాం, ప్రతి 6 నెలలు ఒకసారి పంట కాలానికంటే ముందు ఎంఎస్పి ప్రకటిస్తున్నాం, ఎంఎస్పి ప్రకారం కొన్ని పంటల ఉత్పత్తులు ప్రభుత్వం మేము కొంటున్నాము, కాబట్టి దాని గురించి తీసేయటం కానీ ఏం లేదు. అవసరం అనుకుంటే తప్పనిసరిగా ఇప్పుడు ఈ రైతుల నుంచి ప్రొటెస్ట్ కానీ అది వేరే వాళ్ళు చూపెట్టిన దాని ప్రకారం బయట కూడా వ్యాపారస్తులు బయట గ్రామాల్లో ఎక్కడ చూసినా కానీ రైతుకు ఎంఎస్పి కంటే తక్కువ ధరతోటి కొనడానికి వీలు లేదు అన్నటువంటి నిబంధన మాత్రం తీసుకొస్తామని ఒప్పుకున్నారు. మనకు రిటర్న్ కూడా ఇచ్చినారు, ఎంఎస్పిని తప్పనిసరిగా అమలు పరచడానికి ఈ చట్టంలో మొదటి చట్టంలో తప్పనిసరిగా పెడతామని అన్నారు. మొన్నటి వరకు వాళ్ళు ఏంటంటే ఎంఎస్పి ఉన్నది కాబట్టి మేము రాయలేదు అంటారు, బట్ రాస్తే మాకు భరోసా ఏర్పడుతుంది, వ్యాపారస్తులు కూడా తెలుస్తుంది నేను ఎంఎస్పి కంటే తక్కువ కొన్నట్టయితే నేను శిక్షార్హుణ్ణి అన్నది వ్యాపారస్తులకు తెలియాలి, లేకపోతే ఇష్టం ఉన్నట్టు వ్యాపారం చేయకూడదు. కాబట్టి అదొక నిబంధన పెట్టినట్టయితే వ్యాపారస్తుడు తెలుస్తుంది తన లిమిట్స్, రైతుకు కూడా తెలుస్తుంది ఓకే నాకు ఇది ఎంఎస్పి అనేది నాకు ఒక హక్కు కింద ప్రభుత్వం కలిగించింది, కాబట్టి ఈ ధరకు తప్పనిసరిగా వ్యాపారస్తుడు కొనాలి, ఆ ధరకు మాత్రమే నేను అమ్ముతానని నిలబడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది తప్పనిసరిగా ప్రభుత్వం పెట్టాలి. అంటే మీరు అన్నట్టుగా దాని మీద స్ట్రెస్ ఎక్కువ చేసేసి తప్పనిసరిగా చట్టంలో బయట కూడా జరుగుతున్నట్టు వ్యాపార లావాదేవీలు ఎంఎస్పికి నిబంధనలకు లోపడి మాత్రమే ఉండాలి అనేది తప్పనిసరిగా పెట్టాల్సిన అవసరం. ఈ 3 చట్టాల మీద మీలాంటి ఎక్స్పర్ట్స్ చాలా రికమెండేషన్స్ చేశారు. గవర్నమెంట్ అధికారయుతంగా ఇది దీనికి దుష్ఫలితాలని మీరు చెప్తున్నారు, ఒక సెక్షన్ వాళ్ళు దీని ఫేవర్గా చెప్తున్నారు, కానీ ఈ లోపాలు ఉన్నాయి దీన్ని మేము ఎరాడికేట్ చేస్తాము అని ప్రైమ్ మినిస్టర్ గారు ఏం అంటలేదు. ఆయన ఏమంటున్నారు, ఇది కొత్త వెలుగు అంటున్నారు. అంటే వారు అపీల్ చేసింది ఏంటంటే ఈ ఉద్యమాన్ని ఆపండి, కొత్తగా చేసిన ప్రయత్నము దీంట్లో చేర్పు మార్పులు తప్పనిసరిగా వింటాము, చేర్పు మార్పులు చేస్తాము, కానీ చట్టాలను తీసేయండి అనేది మాత్రం దయచేసి అడగండి, చట్టాలు ఉంచుదాము, చట్టాల లోపల మనకు ఏదైతే ఇబ్బందులు ఏర్పడుతున్నాయో వాటిని మాత్రం తప్పనిసరిగా సవరించుకుందామనేది మొదటి నుంచి ఉన్నది. కొంచెం ప్రైమ్ మినిస్టర్ గారి అపీల్ ఏంటంటే ఉద్యమాన్ని ఆపండి, మీరు రకరకాల ఇబ్బందులు మీరు పడుతున్నారు, అందరికీ ఇబ్బందులు పెడుతున్నారు, మీరు ఏదైతే చెప్పదలుచుకున్నారో చెప్పినారో అవన్నీ ప్రభుత్వం దృష్టికి వచ్చింది, ఇంకా సమస్యలు ఉంటే వచ్చి చెప్పండి, తప్పనిసరిగా మార్పులు. అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే మార్పులు చేయడానికి మాత్రం ప్రభుత్వం తప్పనిసరిగా ఒప్పుకోక తప్పదు. చట్టము రైతుల కొరకు తీసుకొచ్చినామని చెప్తున్నప్పుడు ఈ చట్టం వల్ల రైతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఇబ్బందులను పరిష్కరించడంలో ప్రభుత్వం వెనక్కిపోతే అది రైతు ప్రభుత్వం కాదు, రైతులకు ఏదో వ్యవసాయానికి ఏదో చేస్తున్నట్టు కాదు అనేది ప్రస్ఫుటం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం రైతుల కొరకే చేస్తున్నా అన్నప్పుడు రైతులు సూచించినా కానీ రైతుల సమస్యలు దృష్టిలో పెట్టుకుని నిపుణులు కానీ రకాలు చూపెట్టినటువంటి తప్పనిసరిగా చేయాలి. కానీ సమస్య ఎక్కడవుతుందంటే ఇప్పుడు ఉద్యోగం చేసే వాళ్ళు వీటిని తీసేయండి అంటున్నారు, ఇంకో ప్రాంతంలో రైతులు వీటిని ఉంచండి, వీటికి మార్పులు చేయండి, సమస్యలను కొద్దిగా పరిష్కరించండి, సమస్యలు మాకు అవరోధంగా ఏర్పడకుండా ఉండండి, దీంట్లో అవకాశాలు ఉన్నటువంటి వాటిని ఉంచండి, అవరోధం ఉన్న వాటిని పరిష్కరించేసి పెట్టండి. ఇంకా కొంతమంది నిపుణులు ఏంటంటే ఈ సంస్కరణలు కూడా సరిపోవు, ఇప్పుడు మారుతున్న పరిస్థితులలో ఇంకా కొన్ని సంస్కరణలు కూడా చేయాల్సి వస్తుంది, వాటి మీద కూడా చర్చ చేసి అందరి అవగాహనతో పెంచి పెంచాలని. అంటే చివరికి ఏంటంటే వ్యవసాయ లోపల కొద్దిగా మార్పులు చేయాలి అవసరం ఉంది, ఆ మార్పులు అందరి ఆమోదయోగ్యంగా ఉండాలి, అందరికీ ఉపయోగపడేట్టు ఉండాలి, ఇంకోటి అనుమానాలకు తావు లేకుండా ఉండాలి, ఆ సవరణలన్నీ తప్పనిసరిగా రైతును కాపాడేటువంటి పద్ధతులను ఉండాలి. కానీ వ్యాపారవేత్తలకు తక్కువగా రైతుకు ఎక్కువ వెసులుబాటు పెట్టేటట్టుగా ఉండాలన్నది అందరి ఆలోచన. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా రైతులకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. సరే, ఈ చట్టం వచ్చిన తర్వాత నార్త్లో ఉండే రైతులు, ముఖ్యంగా పంజాబ్ రైతులు ఎక్కువగా స్పందిస్తూ ఉన్నారు. వాళ్ళు ఢిల్లీలో వచ్చి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. కారణం ఏంటంటారు, పంజాబ్లో మార్కెట్ ఏపీఎంసీలు చాలా పటిష్టంగా ఉన్నాయి, వాళ్ళు పండించేటువంటి పంటలు ముఖ్యంగా ప్రధానంగా వరి గోధుమ ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నది, ఉత్పత్తి కూడా ఎక్కువ అవుతుంది. మొదటి నుంచి మనకు హరిత విప్లవం వచ్చినప్పటి నుంచి పంజాబ్ నుంచి
మొదటగా దీన్ని టేకాఫ్ కావటం, మిగతా రాష్ట్రాలకు తర్వాత రావటం. కాబట్టి పంజాబ్ రైతులు ఒక అవగాహన ఉన్న వాళ్ళు, బాగా వ్యవసాయం లోపల అభివృద్ధి చేసినారు, దేశానికి కూడా సహాయపడ్డారు అనేది అందరికీలో ఉన్నటువంటి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మార్కెట్ కమిటీలు ఉండవు, ఎంఎస్పి తీసేస్తారు అన్నటువంటిది ఒకటి ఒక అనుమానం. ఇది అనుమానం అంటే ఒక రకమైన అవగాహన ఆలోచన వాళ్ళకు వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఎక్కువ మొత్తంలో ఈ ఎంఎస్పి ప్రకారం కొంటున్నటువంటి ప్రతి రాష్ట్రాన్ని చూసినట్టయితే ఎక్కువ మొత్తంలో పంజాబ్, హర్యానా రెండు, కొద్దిపాటు ఉత్తరప్రదేశ్, ఈ రెండు రాష్ట్రాల నుంచే వరి, గోధుమల యొక్క ప్రొక్యూర్మెంట్ ఎఫ్సిఐ కానీ వీళ్ళు కానీ ఎక్కువ ఆ రాష్ట్రాల నుంచే చేస్తారు. కారణాలు చాలా రకాలుగా ఉండొచ్చు. కాబట్టి వాళ్ళకి ఎక్కువ మార్కెట్లో ఎంఎస్పి ప్రకారం అమ్ముకోకపోతే బయట అమ్ముకున్నప్పుడు ధరలు తగ్గిపోతాయి. మార్కెట్ లేకపోతే ఎంఎస్పి అనేది అమలుపరచకపోతే, లేకపోతే ప్రభుత్వం మెల్లగా వెనకపోతే రేపు మాకు విపరీతంగా నష్టం పడుతుంది అన్నది ఒక రకంగా పంజాబ్ రైతుల్లో బాగా పటిష్టంగా ఏర్పడ్డటువంటిది. సో దానికి మీరు అన్నట్టుగా ఢిల్లీకి దగ్గర ఉండటం పంజాబ్ రైతుల్లో కొద్దిగా ఉత్సాహం కానీ లేకుంటే అవగాహన కానీ ఎక్కువ ఉండటంతో ముందుకు రావడం జరిగింది. దాంట్లో వాళ్ళు అడిగిన దాంట్లో ఒకటి ఏంటంటే అన్ని చాలా ఇప్పుడు ఇంతకుముందు మనం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా అడిగినారు, వాళ్ళ నుంచి కూడా మనకు ఇట్లాంటి మనం చేసినటువంటి సవరణలు అడిగారు. కానీ వాళ్ళ సమస్యకు ముఖ్యంగా సర్పంచ జట్లం కావడానికి మిగతా రాష్ట్రాల్లో చెప్పడానికి ఇది భేదం. వేరే రాష్ట్రాలనేమో ఎంఎస్పి సరిగా మైన మార్కెట్లు పటిష్టంగా లేవు కాబట్టి బయటకు అమ్ముకుంటున్నారు కాబట్టి మాకు దీనివల్ల పెద్దగా లాభం లేదు. నిజంగా చెప్పాలంటే చాలామంది రైతులు ఈ నూతన చట్టాల గురించి పెద్దగా అవగాహన పెంచుకోలేదు, ఇది మాకేదో చేస్తాయని అనుకోవట్లేదు, దీనివల్ల నష్టం జరుగుతుంది కానీ లాభం జరుగుతుంది కానీ నిజంగా చెప్పాలంటే చిన్న సన్నగా రైతులు కూడా చాలామందిలో దీని మీద గొప్ప ఏదో అవకాశం వస్తుందని కాదు, దీనివల్ల నష్టం అవుతుందని కానీ అంతవరకు ఆలోచన పోలేదు. కారణం ఏంటంటే వేరే రాష్ట్రాలలో ఏపీఎంసీలు గట్టిగా లేవు. ఎక్కడైనా తీసుకొచ్చిన వడ్లు మాత్రమే మన దగ్గర తెలంగాణ కానీ సౌత్ చూసినట్టయితే ఒక వడ్లు మాత్రమే కొంత కొంటున్నారు. మార్కెట్లో కూడా దాదాపు అదే రేటు అమ్ముతున్నారు కాబట్టి పెద్దగా ఎవరికి ఇబ్బంది రావట్లేదు. ప్రభుత్వం కొన్నా, మిల్లర్లు కొన్నా, బయట వ్యాపారస్తులు కొన్నా ఎంఎస్పికి సమానంగానే కొంటున్నారు కాబట్టి చూడాలంటే సౌత్లో, దక్షిణ భారతదేశంలో ఎలాంటి పెద్ద లేదు. ఇటు మహారాష్ట్ర ఇటు కానీ గుజరాత్ కానీ చూసినట్టయితే కొంత మొత్తంలో గోధుమ కానీ పెద్దగా వరి ఉత్పత్తులు అమ్ముకోవటంలో అటు మార్కెట్లో కావచ్చు ట్రేడర్స్లో పెద్దగా లేదు. పంజాబ్, హర్యానాలో ఏంటంటే మార్కెట్లు గిట్ట ఏమన్నా సమస్య ఏర్పడి ఎంఎస్పి కానీ ప్రభుత్వం ప్రకటించకుండా లేకుంటే పీడిఎస్లో కూడా వెనక్కి స్లోగా వెనక్కి వెళ్ళినట్టయితే ముందు ముందు వస్తుందేమో అని భయం కొద్దీ, అంటే కొత్త చట్టాలు ఎందుకు తెచ్చినారు, దీని వెనుక ఉన్న ఉద్దేశాలు ఏందని కూడా ఒక రకమైనటువంటి ఆలోచన కొద్దీ వాళ్ళు కొద్దిగా ఉద్యమం రావాల్సింది. మీరు చేస్తారు కదా, పంజాబ్ రైతులు సమిష్టిగా ఉంటారు, అవగాహన ఉంది, ఒక ఉద్యమం చేయటం కానీ అది కానీ కొంచెం మిగతా వాళ్ళ కంటే కొంచెం ముందుగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఢిల్లీ దగ్గర ఉండటం కూడా ఒక అవకాశం కలిగింది. అంటే మనం చేసేది ఏంటంటే ఇవి చట్టాలను తీసేయండి అని అడగటం మాత్రం చాలామంది మాలాంటి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ప్రభుత్వము, ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్న ప్రభుత్వం చట్టం ఏర్పరిచిన తర్వాత ఎవరో కొంతమంది చట్టాన్ని తీసేయటం కంటే చట్టాలను సవరణ కావాలి, మాకు ప్రొటెక్ట్ చేసేటట్టు అడగాలని చట్టాలను తీసేయండి అని కొంతమంది రిపీట్ చేసుకుంటూ పోతే రేపు ప్రభుత్వం రూపొందించిన చట్టాలను ఏదో ఒక ప్రాంతంలో ఎవరో ఒకరు వ్యతిరేకిస్తూనే ఉంటారు. కాబట్టి ఆ వ్యతిరేకత అనేది ఈ లెవెల్లో పోయినట్టయితే ప్రభుత్వం మనగడ చాలా ప్రాబ్లం అవుతుంది. వేరే దేశాలలో మన దేశం ప్రతిష్ట పూర్తిగా దెబ్బతింటుంది. చట్టాలు ఏర్పరిచినా కానీ ఎక్కడో దగ్గర ప్రజలు ఏర్పడి చట్టాలను వ్యతిరేకిస్తున్నారు, చట్టాలను తీసేయమని అడుగుతున్నారు అనేది. కాబట్టి చట్టం ఏర్పడ్డప్పుడు దాన్ని చేయడానికి మనకు ఏంటంటే పార్లమెంట్ ఉంది, పార్లమెంట్లో డిబేట్ జరగాలి, లేదనుకుంటే ప్రజల నుంచి కూడా మీరు అన్నట్టుగా సవరణలు కోరచ్చు. సవరణలు కోరినప్పుడు సవరణలు బాగా ఉన్నాయి అనుకోండి, ప్రభుత్వమే ముందు మీరు అన్నట్టుగా ఒక పెద్దతనం తీసుకొని ఓకే ఈ చట్టాలను నిలుపుదల చేస్తున్నాము, ఈ చట్టాలను మళ్ళీ మేము తర్వాత ఆలోచిస్తాము, ఇవన్నీ అమెండ్మెంట్స్ కూడిన తర్వాత మళ్ళీ కొత్త చట్టం రూపొందిస్తామని తీసుకురావచ్చు. ఖచ్చితంగా ప్రజలకు అవగాహన కలిగించేసి ప్రజలకు తోడ్పాటుగా ఉండి రైతులకు అన్యాయం కాకుండా చూడవలసిన బాధ్యత ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ పెట్టాలి. బీహార్లో మొత్తం గవర్నమెంట్ మార్కెట్లను ఇరాడికేట్ చేశారు. సో అక్కడ ఎక్స్పీరియన్స్ మనకి ఏం చెప్తుంది? ఇది విచిత్రంగా ఉంటుంది. ఆడ మార్కెట్ కమిటీ లేవు కానీ వాడ ఎంఎస్పి అందుతుందా లేదా అన్నది కూడా పక్కన పెడితే ఎక్కడో మట్లేదు. మేము చెప్పినట్టుగా ఎక్కడో కొత్త ప్రాంతంలో వరికి, గోధుమలకు మాత్రమే ఎంఎస్పి ప్రకారం కొంత మాత్రం కొంటున్నారు. అది కూడా ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉంది కాబట్టి కొంటున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో లేని దగ్గర ప్రభుత్వం కూడా ఏం కొనట్లేదు కాబట్టి మార్కెట్లలో ఈ రెండు పంటలు కాక వేరే పంటల ఉత్పత్తులు వచ్చినప్పుడు ఎక్కడ ఇప్పుడు మన దగ్గర చూడండి, మొక్కజొన్నకు మేము ఎంఎస్పి ప్రకారం కొనలేమని ప్రభుత్వమే చేతులు ఎత్తేసింది. ఉదాహరణ చూడండి, ప్రభుత్వమే చేతులు ఎత్తేసింది మొక్కజొన్న సాగు చేయొద్దు అన్నది. పప్పు దినుసులకు మాత్రం ఓన్లీ ఒకటి చేయండి అన్నారు. నూనె గింజల గురించి మాట్లాడతలేదు.
అంటే ప్రభుత్వం ఎలాగైందంటే ప్రజా పంపిణీ వ్యవస్థలు ఉన్నది మాత్రమే మేము కొంటాము, మిగతాదని మాకు సంబంధం లేదు అని. అంటే బీహార్లో మార్కెట్లు లేవు కానీ మిగతా ప్రాంతాల్లో కూడా గొప్పగా మార్కెట్లలో రైతు ఉత్పత్తులు అన్నీ కొంటున్నారన్నది మనకు అంటే ఉన్నది ఉన్నట్టే ఉంది కానీ ఎక్కడా కొనట్లేదు. బీహార్ పరిస్థితి చూస్తే పంజాబ్ కంటే అభివృద్ధి ఎక్కువ ఉంది. ఎందుకు ఉంది ఏంటిది అనేది మీరు అంటే ఈ నివేదికలన్నీ నానా రకాల డేటాతోటి తీసుకొచ్చి పెడతారు, వాటన్నిటిని కాదు కానీ బీహార్ అనుకున్నంత వ్యవసాయ రంగంలో పెద్దగా వెనకపోలేదు. అట్లా అని చెప్పేసి రైతులకు అక్కడ ప్రైవేట్ వ్యాపారస్తులు ఎంఎస్పి ఇచ్చి కొంటున్నారు, మంచి ధర వస్తుంది అనేది మాత్రం అది కూడా లేదు. ప్రైవేట్ వాళ్ళు చాలా చాలా సంఘటితంగా ఉంటారు, రైతులు చాలా వీక్గా ఉంటారు. ఒక సపోర్టింగ్ మెకానిజం లేకుండా ఈ చట్టాలను పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ప్రైవేట్ వ్యవస్థలో మీరు అన్నట్టుగా నానా రకాల ఇబ్బందులు సామాన్యులను, ముఖ్యంగా ఇటు కన్జ్యూమర్ వినియోగదారులను కావచ్చు అటు ఉత్పత్తిదారులను తప్పనిసరిగా ఉంటారు. వాళ్ళ లాభాలు వాళ్ళు తీసుకుంటారు, కానీ వాళ్ళ మీద ప్రభుత్వం ఎలాంటి యాజమాన్యం చేపట్టాలి ఎలాంటి చేయాలన్నది మీరు తప్పనిసరిగా ఉండకపోతే వాళ్ళ మిచ్చలవిడి వ్యాపారం అయిపోతుంది. రేపు మార్కెట్లో రేటు పెరిగినప్పుడు రైతు కూడా ఒక వస్తువు పండిస్తే ఇంక నాలుగు వస్తువులు కొనేటువంటి వారు కాబట్టి అది కాబట్టి అది ఒక సమస్యగా ఏర్పడుతుంది. ఇంతకుముందు మీరు అన్నట్టుగా రైతు ఆత్మహత్యలకు పాత సాధిత కర్ణుడి చావుకు కారణాలు ఎన్నో అని, కాబట్టి రైతుకు ఇలాంటి ఇబ్బందులలో చాలా రకాల కారణాలు ఉన్నాయి. మీరు అన్నట్టుగా ఉత్పత్తిలో సాగు ఖర్చు పెరగడంలో, సాగు ఖర్చు తగ్గియటంలో ప్రభుత్వం యొక్క జోక్యం చాలా తక్కువ, ఎందుకంటే ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్ చేసిన సహాయం ఏమీ లేదు. ప్రైవేటుకు అప్పచెప్పారు, ప్రైవేటు వాళ్ళు ఏదేం గడిగితే ఆ విధంగా పోతుంది. తర్వాత మార్కెట్లో ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ప్రైవేటు వ్యాపారస్తుల కబంధాస్తాల నుంచి ఇప్పటికీ రైతు విముక్తి కాలేదు. ఈ చట్టాల నుంచి కూడా పెద్దగా వెసులుబాటు జరుగుతుందని కూడా ఎవరు అనుకోవట్లేదు. సో ఈ పరిస్థితుల్లో రైతులు ఏం చేయాలంటారు? ఈ పరిస్థితుల్లో నేను ఒకటే అడుగుతున్నా, రైతులు దయచేసి ఒక గ్రూప్గా తండి. ఇప్పుడు రైతు ఏదో మామూలుగా ఎఫ్పిఓలు రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడుతున్నారు. ఎందుకంటే కోఆపరేటివ్ సహకార వ్యవసాయం అనేసరికి అది ఒక విఫలమైందని కాదు, మనకు అనుకున్నంత అభివృద్ధి మన దేశంలో కాలేదు. కాబట్టి దానికి బదులు చిన్న చిన్న సంఘాలు, ఒక 500-300 రైతులు, ఒక ఉత్పత్తి ఒక పంట ఉత్పత్తి చేసేవాళ్ళు, లేకుంటే ఒక గ్రామంలో ఉన్న వాళ్ళంతా మీరంతా కలిసి చేసుకుంటే మనం కావాల్సిన ఏది కొనాలన్నది ఖచ్చితంగా కంపెనీ ఉత్పత్తిదారుల నుంచి రేటు ప్రకారం కొనుక్కుందాం, పద్ధతిగా వాడుకుందాం, కొత్త కొత్త టెక్నాలజీ ఏమైనా వచ్చినట్టు వాడుకుందాం. ఆధునికంగా ముఖ్యంగా చెప్పిన యాంత్రీకరణ కావచ్చు, ఇంకో కొత్త పద్ధతులు అయితే సమిష్టిగా ఉంటే వాడుకోవటం సులభమవుతుంది. అన్నిటికంటే ఎక్కువ ప్రభుత్వం ఏంటంటే సమిష్టిగా ఉన్నప్పుడు మేము నానా రకాల సహకారాలు చూపెడుతున్నారు, ఏ విధంగా ఉపయోగపడుతున్నారని ఇంకా మనం డిమాండ్ చేసి తీసుకోవడానికి అవకాశం ఉంది. అన్నిటికంటే ఎక్కువ ఈ చట్టాలను ఒకవేళ ఏమైనా లాభాలు ఉన్నట్టయితే, చట్టాలు ఉంచే రైతుకి ఏమైనా లాభసాటిగా ఉండేటట్టయితే సమిష్టిగా ఉంటేనే మనం వ్యాపారస్తులతోటి పోటీలో నిలబడతాం. సో ఒంటరిగా ఉన్న రైతు వ్యాపారస్తులతో ఎన్ని చట్టాలు ఉన్నా వాటిని రైతును కాపాడడానికి అవకాశాలు తక్కువ. రైతులు ఇప్పుడు ఆలోచించాలి, అట్లీస్ట్ పంట ఉత్పత్తులను కొనటంలో, పంట ఉత్పత్తులను అమ్మటంలో కంపల్సరిగా రైతులను కలిసి ఉందాము, పార్టీలు కులాలు ఇవన్నీ పక్కన పెట్టి ఉందాము, తప్పనిసరిగా వాడుకుందాము. ప్రభుత్వాన్ని అప్పుడు మనకేం కావాల్సింది అనేది రైతులు ఖచ్చితంగా కోరుకోవచ్చు. ప్రభుత్వాలు కూడా భయపడి సరి అయినటువంటి చట్టాలు కానీ సరి అయిన సవరణలు ఖచ్చితంగా రైతులు సమిష్టిగా ఉన్నారంటే రైతుల వైపు చూసి వ్యాపారస్తుల వైపు తక్కువ చూస్తారు. ప్రతి పార్టీ వ్యాపారస్తుల అనుగుణంగానే చట్టాలు చేస్తారు కాబట్టి అనుకూలంగా ఉంటారన్నది అన్ని దేశాల్లో ఒప్పుకుంటాం, ఇక్కడ కూడా మన దగ్గర ఇంకెక్కువ ఉంది. చాలా సమస్యలకు రైతు ఈ సంఘాలుగా ఏర్పడటమే మన పరిష్కారం. రాజకీయంగా కొట్లాడచ్చు, వ్యాపారస్తుతోటి కొట్లాడచ్చు, సాంకేతికంగా సరైన సూచనలు మనం పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన అందరి ప్రయత్నం తప్పనిసరిగా ఆ వైపు వెళ్ళినట్టయితే తప్పనిసరిగా వ్యవసాయ అభివృద్ధిలో. ఇంకోటి రైతు మీరు అన్నట్టుగా ఒక్కొక్క రైతు ఒంటరిగా ఉండేసరికి ఆత్మహత్యకు పాల్పడడానికి అవకాశం ఉంది. అదే సమిష్టిగా ఉన్నట్టయితే ఒకరికి ఒకరు అండగా ఉండడానికి అవకాశం ఉంది, ఒకరి సమస్యను ఇంకొకరు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ కోణం నుంచి కూడా చాలా అవసరం. థ్యాంక్స్ అండి జలపతిరావు గారు, మీ అభిప్రాయాలు పంచుకునేందుకు నమస్కారం సార్.